తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాడ నుంచి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలు పార్టీ బలోపేతం లక్ష్యంగా బండి సంజయ్ జిల్లాలో టూర్ ప్లాన్ చేశారు. ఇవాడ నుంచి ఈ నెల 13 వరకు 6 జిల్లాలో పర్యటించున్నారు. నేడు నాగర్ కర్నూల్, రేపు నిజామాబాద్, 11వ తేదీ కరీంనగర్, 12న సంగారెడ్డి, 13న భూపాలపల్లి జిల్లాలో పర్యటించున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశాలకు బండి సంజయ్ హాజరు కానున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, సంస్థాగతంగా పార్టీ బలోపేతం, కార్యక్రమాల తీరు పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమాల రూపకల్పన చేపట్టనున్నారు. తొలి విడతలో భాగంగా 6 జిల్లాల్లోనే పర్యటించనున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ నుంచి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలు పార్టీ బలోపేతమే లక్ష్యంగా బండి సంజయ్ జిల్లాలో టూర్ ప్లాన్ చేశారు. మన అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా తెలుసుకుంది. గుడ్ మార్నింగ్ రానా, రానా చెప్పండి. శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యంగా ఇవాళ నుండి జిల్లాల పర్యటనను పెట్టుకున్నాడు. ఎందుకంటే పార్టీ బలోపేతమే లక్ష్యంగా కూడా ఆయన ఈ పర్యటన కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నాగర్ కర్నూలు కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, సంగారెడ్డి కానీ, ఈ ప్రాంతాల్లో కూడా భూపాల జయశంకర్ భూపాలపల్లి కానీ, ఈ ప్రాంతాల్లో కూడా పార్టీ చాలా బలంగా ఉంది. వాటిని కేడర్ కూడా చాలా బాగుంది. వారిని ఉత్తేజపరచాలి. అక్కడ ఉన్నటువంటి కమిటీలను కూడా మరొకసారి అందరితో చర్చించి పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో కూడా జిల్లా పార్టీకి సంబంధించినటువంటి బిల్డింగ్లు కూడా ఆయన ప్రారంభం చేయనున్నారు. ముఖ్యంగా కేవలం అక్కడికి వెళ్ళి కార్యకర్తలను కలవడము, మీటింగ్లు పెట్టుకోవడమే కాకుండా ఒక భారీ ర్యాలీలతో కూడా అక్కడికి వెళ్ళి అందరి జనాలను కూడా కలవడానికి ఆయన సంసిద్ధత చేశాడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన ఇప్పుడు నాగర్ కర్నూలు కూడా చేరుకోవడం జరిగింది. నాగర్ కర్నూలు ఇప్పటికే ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసును కూడా ఆయన కాసేపట్లో ఆయన ప్రారంభించినారు. అక్కడి నుంచి కూడా భారీ ర్యాలీ ద్వారా కూడా కొల్లాపూర్కు చేరుకున్నారు. కొల్లాపూర్ వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో, అక్కడ జిల్లా స్థాయి నేతలతో కూడా అందరితో ఆయన సమావేశం అవుతారు. అక్కడి నుంచి కూడా ఆయన భారీ ర్యాలీ నుంచి మరొకసారి ర్యాలీ వెళ్ళి బిజినీపల్లికి వెళ్తాడు. బిజినీపల్లికి వెళ్ళిన తర్వాత అక్కడ బహిరంగ సభలో వాళ్ళు కూడా మాట్లాడబోతున్నారు. అక్కడ కూడా బీజేపీ కార్యకర్తలతో వచ్చినటువంటి సీనియర్ నేతలు వాళ్ళందరినీ కూడా పార్టీ సంస్థాగతంగా ఎక్కడ ఉంది, ఏం చేయాలి, ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎవరెవరు అదర్ పార్టీస్ నుంచి బీజేపీ చూస్తున్నారు, బీజేపీలో ఉన్నటువంటి ఇంకా లూప్ హోల్స్ ఏముంది, ఎక్కడెక్కడ పార్టీ ఇంకా వెనకడుగులో ఉందనే దానిపై కూడా ఆయన పూర్తి స్థాయిలో చర్చించున్నారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో క్యాడర్ను కూడా మరోసారి ఉత్తేజపరిచే విధంగా కూడా తన ప్రసంగాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకుని చెప్పచ్చు. కేవలం వచ్చి పోతున్నాడనే కాకుండా ప్రసంగంలో చాలా కీలకమైనటువంటి పాయింట్లన్నీ ఎత్తి చూపాలనేసి కూడా బండి సంజయ్ కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కానీ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీని కానీ ఈ రెండు పార్టీలను కూడా అదే స్థాయిలో దుమ్మెత్తిపోయాలి. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, బీజేపీని టీఆర్ఎస్ కి ఒకే దాంట్లో గట్టి మాట్లాడుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా చాలా గట్టిగా కూడా వాళ్ళకి ప్రతిస్పందన ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా బండి సంజయ్ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నుంచి ఇవాళ జిల్లా పర్యటనలో మాత్రం తన స్వరాన్ని అయితే పెంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జిల్లా పర్యటనల వల్ల తర్వాత నేరుగా ఆయన హుజూరాబాద్ ఎలక్షన్స్ మీద పూర్తి స్థాయి ఫోకస్ కూడా పెట్టనున్నారు. ఇప్పటికే మొన్న జరిగినటువంటి వర్చువల్ మీటింగ్ లో కూడా అనేక మంది కీలకమైన నేతలతో కూడా దిశానిర్దేశం చేశారు. తరుణ్ చూపు గానీ, కిషన్ రెడ్డి గానీ, డికే అర్ణ గానీ, వివేక్ స్వామి గానీ, అరవింద్ గానీ, వీళ్ళందరూ కూడా ఈటల రాజేంద్రతో పాటు వీళ్ళందరూ కూడా చర్చించుకుని అలాగే వర్చువల్ మీటింగ్ ద్వారా జిల్లాలోటువంటి స్థానిక నాయకులు కూడా అందరినీ కూడా కలుపుకునే విధంగా కూడా ప్రణాళికలు చేశారు. ఎక్కడ కూడా ఈగో ఫీలింగ్స్ పోకుండా ఒకరినొకరు సహకరించుకోవాలి. ఎందుకంటే హుజూరాబాద్ ఎలక్షన్ అనేది బీజేపీ పార్టీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఈటల రాజేంద్ర సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాలనే ఉద్దేశంతో కూడా బీజేపీ కార్యకర్తలు కూడా బండి సంజయ్ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఒక జోష్ నింపడం కోసము, ఎందుకంటే ఇతర పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదైతే పార్టీ కార్యకర్తలు ఒక ఉత్సాహం అనేది వచ్చిందో, ఆ వచ్చిన తర్వాత బీజేపీలో
కాస్త నిస్తేజం అనేది కనబడతది ఎందుకంటే కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరినటువంటి నేతలందరూ కూడా మరొకసారి కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో వారందరిని కూడా బీజేపీలో ఉంచుకునే విధంగా జిల్లా పర్యటనలో ఆ రేంజ్ లో ఉండాలనేసి కూడా బండి సంజయ్ రూట్ మ్యాప్ కూడా ప్లాన్ చేశారు అన్ని వర్గాలు ఈసారి కేవలం బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలనే కాకుండా అన్ని వర్గాల్ని అక్కడ స్థానికంగా జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధల మీద కూడా ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ఇంకా అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా దాని మీద అన్ని కూడా చర్చించే అవకాశం ఉంది అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ తో పాటు స్థానికంగా ప్రాబ్లమ్స్ మీద ప్రతి గల్లీకి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఇంటరాక్ట్ అవ్వాలని కూడా ఆయన తన టూర్ లో ఏర్పాటు చేసుకున్నారు. ఏదన్నాడు కానీ చాలా రోజుల తర్వాత బండి సంజయ్ పార్టీ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేసుకోవాలనేసి కూడా ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ రానా. For more updates, please subscribe 99TV Telugu.